శ్రీ నూకాంబికామ్మవారి జాతర సందర్భంగా విచ్చేయుతున్నటువంటి భక్త అందరికీ కూడా విజ్ఞప్తి. చక్కటువంటి 31వ తారీఖు నుంచి మళ్ళీ నెల 30వ తారీఖు వరకు భక్తుల యొక్క సేవా భాగ్యంతో చక్కగా నిర్వర్తించబడుతోంది. ఇటీవల కోవిడ్ వచ్చినటువంటి కారణంగా గత 2 సంవత్సరాల మట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం. భగవంతుడు అనుగ్రహించాడు. ఈరోజు ఈ సంవత్సరం మీరు వస్తున్నటువంటి మీకు చల్లటి మజ్జిగని తెలివేందడం ద్వారా మీ అందరికీ ఏర్పాటు చేసి ఎంతోమంది భక్తవరాణ్యులు ఇచ్చినటువంటి పెరుగుతో చక్కగా మజ్జిగ తయారు చేసి అటువంటి మజ్జిగతో మీ అందరి దాహార్తి తీస్తున్నటువంటి మాత మన గోమాత. గోవిందులో సమస్త దేవతలు ఉన్నాయి. గోమాతను ప్రదక్షిణం చేస్తే సమస్త దేవతలకు మనం ప్రదక్షిణం చేసినటువంటి మార్గాలు ఏర్పడతాయి. అంచేత ఒకసారి లోపలికి రండి, గోవుల్ని దర్శించుకుని అటు పిమ్మట శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అమ్మా అమ్మా నూకాలమ్మా ఇమ్ము ఇమ్ము దీవెనలు, అమ్మా అమ్మా నూకాలమ్మా ఇమ్ము ఇమ్ము దీవెనలు, చల్లగా చూసే తల్లివి నీవమ్మా, మము చల్లగా చూసే తల్లివి నీవమ్మా, చింతలూరు నూకాంబిక చింతలూరు నూకాంబిక,
అమ్మా అమ్మా నూకాలమ్మా ఇమ్ము ఇమ్ము దీవెనలు పాల చెట్టులో పుట్టావమ్మా భక్తజనులకు దర్శనమిచ్చి పాల చెట్టులో పుట్టావమ్మా భక్తజనులకు దర్శనమిచ్చి మొక్కులు ముడుపులు తీర్చుకునే కులదేవతగా వెలిసావమ్మ కులదేవతగా వెలిసావమ్మ అమ్మా అమ్మా నూకాలమ్మ ఇమ్ము ఇమ్ము దీవెనలు బాల రోగముల రూపుమాపి భక్తజనులకు దర్శనమిచ్చి బాల రోగముల రూపుమాపి భక్తజనులకు దర్శనమిచ్చి మోదుగ పూలు మెడను ధరించే మోహనమూర్తి వినీవమ్మ మోహనమూర్తి వినీవమ్మ అమ్మా అమ్మా నూకాలమ్మ ఇమ్ము ఇమ్ము దీవెనలు ఫాల్గుణ మాసం వచ్చిందంటే ప్రజాకోటికానందమే ఫాల్గుణ మాసం వచ్చిందంటే ప్రజాకోటికానందమే సంబరజాతర సోయగాలు సంబరజాతర సోయగాలు అమావాస్యే అమ్మకు ప్రీతి అమావాస్యే అమ్మకు ప్రీతి అమ్మా అమ్మా నూకాలమ్మ ఇమ్ము ఇమ్ము దీవెనలు ఎన్ని నామాలు ఎన్ని రూపాలు ఎన్నెన్నో అర్చనలు ఎన్ని నామాలు ఎన్ని రూపాలు ఎన్నెన్నో అర్చనలు ఒక్క పిలుపుతో పలుకుతావు ఒక్క పిలుపుతో పలుకుతావు దక్షతతో దరి చేర్చుతావు దక్షతతో దరి చేర్చుతావు అమ్మా అమ్మా నూకాలమ్మ ఇమ్ము ఇమ్ము దీవెనలు అమ్మా అమ్మా నూకాలమ్మ ఇమ్ము ఇమ్ము దీవెనలు ఇమ్ము ఇమ్ము దీవెనలు అదే సరే సార్